కాంగ్రెస్ పార్టీ కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో అనేక రకాలుగా గురువింద గింద సామెతగా ఈ దేశంలో అన్ని రకాల నష్టాలకు, అన్ని రకాలుగా ఈ దేశంలో ప్రజలకు ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దేశానికి మొత్తం నష్టానికి కారణమైనటువంటి తప్పుడు ప్రచారం రాహుల్ గాంధీ ఎత్తుకోవడం జరిగింది. ఈ మధ్య రాహుల్ గాంధీకి మతిమరపు బాగా పెరిగిపోయింది. ఈ దేశానికి వాళ్ళ పార్టీయే అత్యధిక సమయం నేతృత్వం వహించిందనేది, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నమ్మగారు, వాళ్ళ తాతగారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారని, ఈ దేశంలో 98% రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక శాతం అధికారం వెలగబెట్టిందనే విషయం ఆయన మర్చిపోయి, భారతీయ జనతా పార్టీని ఈ దేశంలో ఉన్నటువంటి సకల కారణాలకు కారణమైనటువంటి తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం, ఒక వితండవాదం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు రాహుల్ గాంధీ చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ చెలక పలుకులకు, గురువింద గింజ సామెతకు మరి ఏమాత్రం ప్రజలు స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క దుష్ప్రచారం మరొకసారి అర్థమైంది. ఈరోజు పరిస్థితి చూస్తే ఎట్లా ఉందంటే, జార్ఖండ్లో మహారాష్ట్రలో కలిపితే 30 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. జార్ఖండ్లో మహారాష్ట్రలో 2 రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఎమ్మెల్యే స్థానాలు చూస్తే 30 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. అంత ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కూడగట్టుకున్నది. మహారాష్ట్రలో విపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కారు పట్ల ప్రజలకున్నటువంటి నమ్మకాన్ని ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నము, భాష పేరుతో, ప్రాంతం పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో ఏదో ప్రయత్నం చేసిందో దానికి మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. రాజ్యాంగాన్ని చేతపట్టుకొని మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు విషప్రచారం చేశారు. ఎందుకంటే మహారాష్ట్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను సమర్థించేటువంటి వ్యక్తులు, సంస్థలు అత్యధికంగా ఉంటాయి. ఊరూరా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద పెద్ద ఎత్తున కులాలకు అతీతంగా పనిచేసేటువంటి వర్గాలు ఉంటాయి. అటువంటి మహారాష్ట్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని చేతపట్టి ఊరూర ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ యొక్క అబద్ధాలను, అసత్యాలను ప్రజలు నమ్మలేదు. ఎస్సీ సీట్లలో తీసుకున్నా, ఎస్టీ సీట్లలో తీసుకున్నా, బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు మెజార్టీ సీట్లు పొందడం జరిగింది.